ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి దామోదరం సంజీవయ్య తన రాజకీయ చరిత్రలో ఎన్నో ఉన్నత పదవులు ఆశించినప్పటికీ తన తల్లికి కేవలం మన విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ ఇంటిని మాత్రమే ఇచ్చాడు. అంటే నిస్వార్థంగా రాజకీయాలు చేసి అంత పెద్ద ఉన్నత పదవులు అనుభవించినప్పటికీ తన తల్లికి ఒక 2 అంతస్తుల భవనం కూడా కట్టించలేని పరిస్థితుల్లో ఆయన రాజకీయాలు చేశాడంటే ఆయన ఎంత స్వార్థం లేకోకుండా నిస్వార్థంగా రాజకీయాలు చేశారో మనకి ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఆయన ఎప్పుడు ఈ రాజకీయాలకి రంగప్రవేశం చేశారు ఏంటి అన్న విషయాలు వారి తమ్ముడి కుమారుడు దామోదర రాధాకృష్ణ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దామోదరం సంజీవయ్య రాజకీయాల్లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యారు? లా కంప్లీట్ అయ్యి మద్రాస్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సీతా మహాలక్ష్మిమ్మ దగ్గర అప్రెంటిస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇంకో గొప్ప నాయకుడు స్వాతంత్ర సమయోధుడు ఉన్నాడు. ఆయన ఏసినాగప్ప. వానికి 2 పదవులు ఉండేది, ఒకటి ఎమ్మెల్యే పదవి, ఒకటి ఎంపీ పదవి. అప్పుడున్న కొత్త నిబంధన ప్రకారం ఏదో ఒక పదవి పెట్టుకోవాల్సింది. వాని ఎమ్మెల్యే పదవి పెట్టుకొని ఎంపీకి రాజీనామా చేశారు. ఆ ప్లేస్లో ఒక దళితులనే భర్తీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రాజాజీ గారికి ఆ అసైన్మెంట్ అప్పిస్తే మన ఆచార్య రంగ గారు దాన్ని భుజస్కంధాలు వేసుకొని మన సీతా మహాలక్ష్మి కాడికి మన ఆచార్య రంగ గారికి వస్తారు. అప్పుడు మాట సందర్భంలో ఇట్లా మేము ఒక ఎస్సీ క్యాండిడేట్ని చూస్తున్నాము, చదువుకున్న క్యాండిడేట్ని చూస్తున్నాము, చురుకైన క్యాండిడేట్ని చూస్తున్నామంటే అప్పుడు ఆమె ఇంట్రడక్షన్ చేసేది. ఆ కుర్రోడు నా దగ్గర ఉన్నాడు, అప్రెంటిస్ చేస్తున్నాడు, ఈజ్ యంగ్ ఏజ్, ఈజ్ జస్ట్ 29 years, చాలా చక్కగా చురుకైన వ్యక్తి, మంచి ఇంటెలెక్చువల్, ఈజ్ సూటబుల్ క్యాండిడేట్ అంటే అప్పుడు మన సంజీవ గారిని ఆచార్య రంగ గారికి ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ 1915లో ఈ వాజ్ ప్రొవిజనల్లీ పార్లమెంట్ మెంబర్. 1952లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, సౌరాష్ట్ర ఎన్నికల్లో. అప్పుడు కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. అప్పుడు వాజ్ జస్ట్ 29 years. అప్పుడు కూడా ఆయనకు అప్పుడు రాజాజీ మంత్రివర్గంలో, అప్పుడు మనది మద్రాస్ స్టేట్లో ఉండింది మన కర్నూలు కూడా, అప్పుడు ఈయన మన రాజాజీ గారి మంత్రివర్గంలో వాజ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఓవరాల్గా దామోదర సంజీవయ్య రాజకీయ జీవితంలో చూసుకుంటే ఎన్నిసార్లు రాష్ట్రంలో మంత్రి అయ్యాడు, కేంద్రంలో ఎన్నిసార్లు మంత్రి పదవి తీసుకున్నారు? రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారండి. ఫస్ట్ రాజగోపాల్చారి, బెజవాడ గోపాల్రెడ్డి, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పనిచేస్తారు. 4 పర్యాయంలో ఇక్కడ రాష్ట్రం మంత్రిగా చేసి మళ్ళీ 62లో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. మళ్ళీ అలాగే మీరు సెంటర్లో వచ్చేది 4 ప్రధానుల దగ్గర ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. నెహ్రూ, గురుజారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఈ వాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్. తన తల్లి ఇలాంటి ముఖ్యంగా చూసినది ఈ ఇంట్లో కనీసం కరెంటు కూడా లేని పరిస్థితి. ఇలాంటి కూతురు అంటే తన తల్లి ఎప్పుడు కానీ కొడుకుని అడిగలేదా ఇల్లు కట్టిమని? వాన కొడుకును ఆమెతో ఏం అడగలేదు, కానీ ఒక కోరిక ఉంది. అంటే వీనైతే హోదాలు ఉన్నారు, మా నాన్నగారు ఇంకో పెద్ద నాన్నగారు, మేము అప్పుడు చిన్నపిల్లలము, వాళ్ళు మా మీద ఎక్కువ ప్రేమతో వీళ్ళకి ఏమైనా చేయాలా, నీకేమైనా జీతం పెరుగుతుందారా, వీళ్ళకి ఏమైనా చేయాలి కదా అనేది ఒక ప్రెజర్ అయితే ఉండింది. ఆమె కోసం అంటే ప్రత్యేకంగా ఏం అడగలేదు. కానీ మన బళ్ళార్లో ఉన్నప్పుడు ఆమె అక్కడ యాప చెట్టు కింద మంచం వేసి పండుకునేది. జాంగు నీళ్ళకు రావడం అంటే ఇబ్బంది కండి. అది గ్రహించినటువంటి సంజీవయ్య గారు ఆమె ఒక చిన్న మొర చెంబు కూడా కొనిచ్చినారు. అది మా పెద్దనాన్న దగ్గర ఉంది, అది ఇప్పుడు లేదు. అదొకటే మన తల్లిగారికి ఇచ్చిన గిఫ్ట్. ఆయన అంటే ఆయన లాస్ట్లో చనిపోయేటప్పుడు మీకు ఎలాంటి ఆస్తులు ఇచ్చిపోయారు? నాకు ఆస్తులు ఇచ్చినవి అక్కడ ఆయన పండుకున్న మంచం. ఇది హైదరాబాద్ నుంచి మా పిన్నమ్మగారు నుంచి మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే హైదరాబాద్ నుంచి ఇది తెచ్చుకొని దీన్ని భద్రపరిచాను. ఇది ఆయనకు జ్ఞాపకార్థంగా ఉంది. ఈయన సంపాదించినట్టు ఒక ఆస్తి అది. ఇంకొకటి వచ్చేసి దీనికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. మొదటిసారిగా మన గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక సివిల్ సప్లై ఇన్స్పెక్టర్గా పోస్ట్ వచ్చింది. అది గెజిటెడ్ ర్యాంక్ పోస్ట్. అది బళ్ళారి కేంద్రంగా ఆయన పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకు మొరచెంబు, ఈయనొక పళ్ళెము కొనుక్కొని ఉన్నాడు. ఆయన మిగిలించిన మన జ్ఞాపకం ఇది ఒకటి. ఈ పల్లెంలో మనం భోంచేసేవాడు. ఆ తర్వాత ఢిల్లీకి పోతూ వాళ్ళ అన్నగారికి ఇచ్చిపోయిన పల్లెం ఇది. ఇదొకటి. ఇంకో వస్తువు ఏంటంటే ఇది సంజీవయ్య గారు వేసుకున్న కోట్ అండి. అది ముఖ్యమంత్రి కూడా వేసుకున్న కోటు. ఇది లాస్ట్లో మా నాన్నగారికి ఇది హ్యాండ్ ఓవర్ చేసిపోయినారు. మా నాన్నగారు నాకు ఇస్తే దీన్ని భద్రంగా దాచిపెట్టాను, రాబోయే తరానికి చూపించాలి. ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గర? ఇది నాకు ఉండబట్టి అది నాకు వచ్చేసి ఒక 40 years అవుతుంటాయి. 40 years అవుతుంది. అప్పటి నుంచి అంటే ఉంది పెట్లో ఉంది. తర్వాత నాకు ఊహ వచ్చినాక ఒక ఇది వచ్చినాక సంజీవయ్య గారిని రాబోయే తరానికి పరిచయం చేయాలా అన్న వస్తువులు కానీ ఇది చాలా భద్రతంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. యాక్చువల్ ఇంకో కోటి ఉంటుంది. ఒకసారి మా నాన్నగారు కళ్ళంలో ఉన్నప్పుడు చాలా చలికి వణుకుతుంటే ఆయన ఇటువంటిది కూడా బ్లాక్ ఉలన్ కోట్ అది కూడా ఇచ్చారు. అది కొంచెం చినికిపోయి శివలాస్తలో ఉంది, అది లేదు. ఇది మాత్రం అది చాలా జాగ్రత్తగా తాపెట్టుకున్నాను రాబోయే తరానికి చూపించడానికి. అంటే ఎంత సింపుల్ సిటీగా జీవించాడనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది. దీనికి ఘన చరిత్రనే ఉంది, చాలా ఘన చరిత్ర ఉంది. 1938లో వాళ్ళ అన్నగారులు కొనిచ్చిన పెట్ట. ఇది పెట్ట ఎందుకంటే మన 1938లో ఆయన గ్రాడ్యుయేషన్ కోసం అనంతపూర్కి వెళ్ళారు. అనంతపూర్లో మనకు పెట్ట కావాలని అప్పుడు కొన్నారు. ఈ పెట్టకు ఎంత చరిత్ర ఉందంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కూడా వానంటే ఉంది, బళ్ళారికి పోయినప్పుడు కూడా అంటే ఉంది. 1950లో ఫస్ట్ సారి ఎంపీగా అయినప్పుడు కూడా ఇది పెట్టతోనే ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. మళ్ళీ ఇది పెట్టతో తీసుకొచ్చి మళ్ళీ మా నాన్నగారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఢిల్లీకి నుంచి ఇది వచ్చిన పెట్ట. ఇది దీని కూడా కన్నా చరిత్ర ఉన్నాయి. దీంట్లో కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని నా బుక్స్ ఉన్నాయి. ఇదే వీణ దామోదరం సంజీవయ్య గారి జ్ఞాపకాలు సంపాదించి ఇచ్చిపోయిన మాకు ఆస్తి. ఈ బుక్స్ అన్ని కూడా ఆయన చదువుకున్న కాలం నాటి బుక్స్. కొన్ని మాత్రమే ఉన్నాయండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగతావి నేను కొన్ని సేకరించినవి. భవిష్యత్తులో ఈ సంజీవయ్య గారు నివసించినటువంటి ఇల్లుని, ఈ స్థలాన్ని రాజకీయ నేతలతో కలిసి కావచ్చు, మీరు కూడా కావచ్చు, అంటే వీటిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? కానీ కంపల్సరీ నాకైతే కంపల్సరీ హామీ ఇచ్చి ఉన్నాడు కొప్పుల రాజు గారని, మన రాహుల్ గాంధీ గారని. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ 2024 అనేది దీన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. మనం అంటే G+2 చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఒక మ్యూజియము, సెకండ్ ఫ్లోర్ వచ్చి ఒక లైబ్రరీ, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఒక కాన్ఫరెన్స్ హాల్ పెడతాము, ఒక లాన్ పెట్టి మన పూర్వీకుల విగ్రహాలు పెడతాము. లోపల ఒక విగ్రహం ఉంటుంది సంజీవయ్య గారిది. రాబోయే తరానికి మనం ఏం చేశారు, ఏ సంస్కరణలు తీసుకొచ్చారు అంతా ఒక విజువల్తో రాసి రాబోయే తరానికి అందించేటట్టుగా మనం చేద్దామనేది చేశారు. అది త్వరలో మెటీరియలైజ్ అవుతుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎలాంటి రాజకీయాలు చేశాడు అన్నది ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఆయన రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు నుంచి.